ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు తగ్గాలి అనుకుంటే మనలో జీవకార్యం జీవక్రియ అనేది పెరగాలి అంటారు, అంటే మెటబాలిజం పెరగాలి అంటారు. నీళ్లు బాగా త్రాగితే మెటబాలిజం పెరుగుతుంది అని అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు 2011 సంవత్సరంలో ఒక ముఖ్యమైన విషయం నీళ్ల గురించి చెప్పారన్నమాట. శరీరానికి అవసరమైన నీటి కంటే అదనంగా 1 లీటర్నర ఎక్కువగా త్రాగినప్పుడు వాళ్ళల్లో కొవ్వు బాగా కరుగుతున్నది, బరువు బాగా తగ్గుతున్నారు, వారిలో మెటబాలిజం బాగా ఇంక్రీజ్ అవుతున్నదని వాళ్ళు నిరూపించారన్నమాట. అసలు ఎంత నీరు తాగాలి, దానికంటే లీటర్నర ఎక్కువ తాగాలంటున్నారు కదా. ముందు ఎంత అనేది లెక్క తీసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం 1 కేజీ బరువు ఉంటే దానికి 70 ml నీరు చొప్పున మనం త్రాగాలంట. అది 1 కేజీ బరువుకి 70 ml అండి. మరి ఈ లెక్కను తీసుకుంటే భారతదేశంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏమిటంటే, కాస్త ఎండ ఎక్కువగా ఉండే దేశాలన్నిటిలో ఈ లెక్క అన్నమాట, 1 కేజీ బరువుకి 70 ml నీరు. భారతదేశంలో స్త్రీలను యావరేజ్గా తీసుకుంటే 5 అడుగుల 3 అంగుళాలు 5 అడుగుల 4 అంగుళాలు ఉంటారు. ఇలాంటి వారు సుమారుగా 52-54 కేజీల మధ్యలో ఉండాలి. మరి ఇలాంటి ఐడియల్ వెయిట్ ఉండే భారతదేశ యావరేజ్ స్త్రీలు ఒకరోజుకి సుమారుగా 3 నుంచి 3.5 లీటర్ల మధ్యలో కంపల్సరీ త్రాగాలని చెప్పడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మగవారి విషయం తీసుకుంటే వీళ్ళు 5 అడుగుల 7 అంగుళాలు 5 అడుగుల 8 అంగుళాలు యావరేజ్ని ఉంటారు. వీళ్ళకి ఎంత నీరు అవసరం అవుతుంది, ఎంత బరువు ఉంటారంటే వీళ్ళు 62 నుంచి 64 కేజీల మధ్యలో ఉంటారన్నమాట. వీళ్ళు మగవారు భారతదేశంలో యావరేజ్న 62-64 కేజీల మధ్యలో ఉంటారు. వీళ్ళకి 3.5-4 లీటర్స్ వాటర్ త్రాగాలని లెక్క వస్తున్నది యావరేజ్ని తీస్తే భారతదేశంలో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే మన ఆహారంలో అంటే అన్నంలోనూ కూరల్లోనూ వెళ్ళే నీళ్లతో కలిపి ఈ 3.5-4 లీటర్లు. ఇక వేసవకాలం ఎండలు ఎక్కువైనాయి అనుకోండి, అప్పుడు 1 లీటర్ ఆటోమేటిక్గా పెంచుతాం, అది సరిపోతుంది. సుమారుగా 800 ml ఒక రోజులో ఆహారాల ద్వారా లోపల ఉంటుందట నీరు, అది వెళుతుందట మనకు సుమారుగా. అంటే 3 నుంచి 4 లీటర్లు కంపల్సరీ అందరం త్రాగితేనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన లెక్కల ప్రకారం శరీరానికి నీరు అందుతుంది. మరి బరువు బాగా తగ్గాలి, మెటబాలిజం బాగా ఇంక్రీజ్ అవ్వాలంటే 1 లీటర్నర అదనంగా తాగాలని హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా వారు ఇచ్చింది పరిశోధన అన్నమాట. ఈ లెక్కన మనం తీసుకుంటే 4 నుంచి 5.5 లీటర్ల మధ్యలో కనుక నీరు మనం కనుక త్రాగగలిగితే ఆరోగ్యకరంగా బరువు తగ్గటానికి, మనలో మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడానికి మంచిదనేది సైంటిస్టులు ఇచ్చిన పరిశోధన అన్నమాట. మరి నీరు తాగితే బరువు ఎందుకు తగ్గుతాం, నీరు తాగితే బాడీ మెటబాలిజం ఎట్లా స్పీడప్ అవుతుందనే విషయానికి వస్తే, మన శరీరంలో మంచినీరు బాగా అందించినప్పుడు యూరిన్ అనేది బాగా ఎక్కువ వస్తుందండి. యూరిన్ మనం పోసినప్పుడు రోజు మొత్తం మీదండి 2 లీటర్ల యావరేజ్ని అందరూ యూరిన్ పోస్తుంటారు. ఇక మనం చెప్పినట్టు నీళ్ళు ఎక్కువ తాగేవారు 2.5-3 లీటర్ల వరకు కూడా పోస్తూ ఉంటారు. ఎక్కువ యూరిన్ పాస్ చేసినప్పుడు మరి యూరిన్లో సాల్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. మన శరీరానికి అవసరానికి మించి మనం తిన్న సాల్ట్ అంతా కూడా ఎంత వెళుతుంది, ఎంత నీటిని బయటకు మోసుకెళ్తుంది చూద్దాం. ఇక మనం రోజుకి 2 లీటర్ల మూత్రం విసర్జన చేసామనుకోండి, మన కిడ్నీలు అటండి 1 డేలో ఆ 2 లీటర్ల యూరిన్ ద్వారా 4 గ్రాముల ఉప్పు నుంచి 5 గ్రాముల ఉప్పును మాత్రం బయటికి యూరిన్ ద్వారా తీసుకువెళ్ళగలుగుతాయట. మన కిడ్నీలకు ఉన్న కెపాసిటీ మ్యాక్సిమం అంతే. ఇక అంతకు మించి మ్యాక్సిమం గెంటితే మనకు 6 గ్రాముల ఉప్పునైనా గెంటగలుగుతాయి. ఇంకొక 1 లీటర్ మూత్రం ఎక్కువ పోస్తే ఇంకా అంతకంటే పోయలేం కదా. అంటే మనం తీసుకున్న దాంట్లో ఉన్న
టేస్ట్ కోసం వేసుకున్న ఉప్పు లోపలికి 10 గ్రాముల నుంచి 25 గ్రాముల ఉప్పు వరకు ఉంటున్నది. మీరు బరువు ఉన్నవారు కొవ్వు ఉందా లేదా, మరి ఇందులో అది కొలెస్ట్రాల్ ఉందా లేదా అని, ఇట్లా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా, వీటిని చూసుకుని జాగ్రత్త పడుతున్నారు బరువు తగ్గాలని. సాల్ట్ గురించి ఎవరు జాగ్రత్త పడట్లేదు. మనం టేస్ట్ కోసం 10 నుంచి 25 గ్రాముల ఉప్పు తినేసరికి మనకు కిడ్నీల ద్వారా 5 గ్రాములు 4 గ్రాములు 6 గ్రాములు ఉప్పు మాత్రమే బయటకు వస్తుంది. మిగతా ఉప్పు అంతా లోపల పేరుకుపోతూ ఉంటుంది. లోపల పేరుకున్న 1 గ్రాము ఉప్పుకి 80 గ్రాముల నీళ్లు తోడుంటే కానీ ఉప్పు సెటిల్ అవ్వదు లోపల. దానికి ఫ్రెండ్షిప్ కావాలి అంటే ఉప్పు అనేది నీరు లేకుండా ఉండదండి. ఎక్కడ ఉప్పు ఉంటే నీరు అక్కడ నిలవ ఉండాలి. 1 గ్రాము ఉప్పుకి 80 గ్రాముల నీరు చొప్పున శరీరంలో పేరుకుపోతూ ఉంటుందన్నమాట. అంచేతను ఉప్పు నీటిని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పొట్లకాయ ముక్కల మీద మీరు ఉప్పు వేస్తారు, ఆ నీరు తీసేస్తే ఫ్రై బాగుంటుంది, కూర బాగుంటుందని. ఎక్కువ నీరు కదా పొట్లకాయల్లో. పొట్లకాయ ముక్కల మీద ఉప్పు వేసేసరికి లోపల ఉన్న నీరు వెంటనే బయటకు వచ్చేస్తుంది చూడండి. మీరు పిలవక్కర్లా, చల్లేసరికి ఆటోమేటిక్గా నీరంతా బయటకు వచ్చేస్తుంది. అంటే సాల్ట్ ఎక్కడుందో నీరు అక్కడికి ఆకర్షించబడుతుంది, అది లెక్క. మనం ఎక్కువ ఉప్పు టేస్ట్ కోసం తిని లోపలే ఉప్పుని స్టోర్ చేస్తున్నామనుకోండి, ఆ ఉప్పు 1 గ్రాము పేరుకుంటే 80 గ్రాముల నీరు చొప్పున మీ లోపల పేరుకుని ఒంట్లో నీటి బరువు పెరిగిపోతుంది. అంచేత మనం బరువు పెరగటానికి కూడా కొవ్వే కారణం కాదు, నీరు కూడా ఒక కారణం. అంచేత నీరు బాగా త్రాగి మెటబాలిజం అంటే జీవకార్యాన్ని స్పీడప్ చేసేస్తే యూరిన్ బాగా వెళ్ళిపోతుంటే కాస్త వాటర్ ద్వారా కూడా సాల్ట్స్ ఎక్సెస్ అయినవి అన్నీ ఉప్పు అంతా కూడా బయటకు పోయి బాడీలో నీరు తగ్గి బరువు తగ్గుతారు. బరువు బాగా తగ్గడంతో పాటు కూడా ఈ మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యేసరికి కొవ్వు కూడా కరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇట్లాంటి ప్రక్రియలోనే నీరు బాగా త్రాగటం ఆరోగ్యకరంగా బరువు తగ్గటానికి కూడా చాలా మంచిది. అంచేత ప్రతిరోజు ఇప్పుడు నేను 25 సంవత్సరాల పైనుంచి రోజుకి 4 నుంచి 5 లీటర్ల నీరు కంపల్సరీ త్రాగండి అంటాను. వేసవికాలం వస్తే 5.5 లీటర్ల వరకు త్రాగండి అని ఎందుకు చెప్తామంటే ఇట్లాంటివన్నీ ఆధారాలు ఉంటాయి అన్నమాట. అది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అంచేత మనలో ఉండి వ్యర్థాలు టాక్సిన్స్ అని ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. యూరిన్ బాగా వస్తున్నదంటే మన ఇంట్లోంచి డ్రైనేజ్ లైన్ బాగా వెళ్ళిపోతుంటే పేరుకోకుండా ఇంటికి వాతావరణం ఎట్లా బాగుంటుందో మన ఒంటికి కూడా అంతేనన్నమాట. అంచేత మంచినీళ్ళు బాగా త్రాగండి. ఆరోగ్యకరంగా బరువు తగ్గటానికి కాస్త ఈ నీరు త్రాగటం, యూరిన్ పాస్ చేయటం అనేది కూడా మంచిది. మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి ఇది మెయిన్ మెకానిజంగా ఉపయోగపడుతుందని కూడా మీరు కాస్త ఆలోచిస్తారని, బరువు ఉన్న వారికి ఈ విషయం కూడా ఈ రోజున దృష్టికి తీసుకొస్తున్నాం. ఉప్పు విషయంలో మెయిన్ బరువు పెరిగేది ఆయిల్ వల్ల కంటే, మనం కార్బోహైడ్రేట్ డైట్ కంటే స్పీడ్గా వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ ఎక్కువ పెరిగిపోతారు. ఈరోజు కొంచెం ఉప్పు ఎక్కువ నావకాయ తినండి, చింతపండు పులుసులు ఎక్కువ తినండి, నెక్స్ట్ డే ఒక 1 కేజీ 35 కేజీ వెయిట్ మీరు పెరగపోతే నన్ను అడగండి. కొవ్వు అయితే అంత స్పీడ్గా పెరగదు, వాటర్ పేరుకునేసరికి వెయిట్ ఊరికే పెరిగిపోతారు. ఆ వాటర్ రిటెన్షన్ అనేది సాల్ట్ వల్ల జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి. నీరు బాగా తాగండి, ఉప్పు విషయంలో తగ్గించేసుకోండి, లేకపోతే మాని మనం చెప్పేటట్టు వంటలు ఉప్పు లేకుండా వండుకోవడానికి ట్రై చేయండి. అందరికీ సెలవు, నమస్కారం.